సుజనా చౌదరి గారు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి సుజనా సుజనా చౌదరి గారు ఎవరండి ఆయన టీడీపీలో అనకూడదు కానీ వెన్నుముక్క లాంటి వ్యక్తి ఆయన ఇవాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చ సుజనా చౌదరి సుజనా చౌదరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినది వెళ్ళడానికి కారణమే నీకు ఏపీలో టీడీపీ పార్టీని బతికించుకోవడానికి ఆయన వెళ్ళాడు ఆయన అనకపోతే ఇంకెవరు అంటారండి ఇదేమన్నా సభ్య సమాజం తలకాయించుకునే మాట కాదు ఎందుకంటే అందరికీ తెలుసు ఆయనే మాట్లాడతాడు ఆయనే మాట్లాడగలుగుతాడు వాళ్ళు వెళ్ళిందే పార్టీ బతికించుకోవడానికి వెళ్ళారు ఆయన మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు ఓకే ఇప్పుడు ఫైనల్గా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి చేస్తున్న ఈ ఉద్యమం మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి థ్రెట్ తీసుకొస్తుంది ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత తీసుకొస్తుంది అంటే ఏం చెప్తారు ఏమండి మా పార్టీకి కనీసం వందల వన్ పర్సెంట్ కూడా మాకు ఇబ్బంది ఏమీ లేదండి మేము ఈ పార్టీల్ని ఈ నాయకుల్ని మేము నమ్ముకొని మేము పా మేము పార్టీ పెట్టలేదు మేము పార్టీ అధికారం చేపట్టలేదు మాకు కావాల్సింది ప్రజల ప్రజల మద్దతు ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు అందుకనే ఇవాళ వాలంటీర్స్ని పెట్టి ఒకటికి పదిసార్లు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం ఎలా యాభై అండి యాభై ఇళ్ళండి ఒక వాలంటీర్ రోజు వెళ్ళి రావచ్చు వాళ్ళ ఇంటికి పేర్లు సహ వాళ్ళ ఇంట్లో పేర్లు ఐదు నిమిషాలు చెప్పొచ్చు వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు ఏంటి అనేది మేము వాలంటీర్స్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అర్థమైందా మమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆహ్వానించారు ప్రజల మద్దతు మేము పొందాము ప్రజల అభిమానం పొందాము జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ దేవుడిగా భావిస్తున్నారు ఎలాంటి పార్టీలు ఎలాంటి వ్యక్తులు మమ్మల్ని ఏమీ చేయలేరండి దీన్ని ఒక టార్గెట్ రాజకీయంగానే చూడాలా ఫైనల్గా టార్గెట్ వీళ్ళు టార్గెట్ చేస్తారండి కాదండి వీళ్ళకి కదా వన్ టూ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ లేని వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి రాజకీయంగా చోటకి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏం చేస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ 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 అని చెప్పేసి జనాలు ఇళ్ల కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తెరమే తీసుకొచ్చారు ఇప్పుడు ఎందుకు అంటే ఎవండి మీకు ఒకటి అర్థం కాలేదు సార్ వాళ్ళు జనాలు మర్చిపోయారు ఇవాళ వీళ్ళు జనాలు మర్చిపోయారు వీళ్ళే సర్వీస్ అంది ఇప్పుడు ఏమండి ఇవాళ ఓడిపో జనసేన పార్టీ ఓడిపోయిందండి కనీసం కొంతమంది ఓట్లు వేశారు కదా వాళ్ళ కోసం నువ్వేం చేసావు చెప్పండి ఒకసారి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వేం చేసావు కనీసం నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు దేని గురించి పోరాడావు ప్రజల్లోకి వచ్చావు అసలు నువ్వు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఇప్పుడు జనసేన పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి ఏదో ఆపద ఆపదొచ్చుద్ది ఎవరు వాళ్ళ కష్టాలు చెప్పండి ఒకసారి మీరు వాళ్ళ కష్టాలను కూడా పార్టీలకు అతీతంగా మేము తీరుస్తున్నాం ఇవాళ జనసేన పార్టీ ఓటేసిన వాళ్ళకి కూడా మేము రమ్మని అక్కుని చేర్చుకొని మేము మొన్న కాపులకి పదిహేను వేల రూపాయలు చెప్పలేసింది కూడా జనసేన పార్టీ వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చినాయి మేము వాళ్ళు మా పార్టీ వేరే పార్టీలో మేము చూసుకోవాలా మాకు ఫోన్ చేసి చెప్పారు మేము జనసేనకు ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మేము మాకన్నా బుద్ధి ఉండాలి ఇస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని చెప్తున్నారు చెప్పండి కరో కరోనాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జనసేన ఇప్పుడు ఈ ఉద్యమం ప్రారంభించబోతుంది మీ పార్టీ మీ ప్రభుత్వం ప్రజలకు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య సిబ్బందికి వైద్యులకు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది అసలు ఫెయిల్ అవ్వలేదు మేము సక్సెస్ఫుల్గా దీన్ని ముందు తీసుకెళ్తున్నాం అనడానికి ఏం చెప్తారు అండి ఇవాళ అన్ని అన్ని జిల్లాల్లో చూసుకుంటే డాక్టర్స్ చాలా బాధ్యతగా చూస్తున్నారండి ఇప్పుడు చాలామంది రికమెండేషన్ వెళ్ళినా కూడా మాకు రికమెండేషన్ మీరు చేసినా చేయకపోయినా మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని చెప్పేసి డాక్టర్స్ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసే పరిస్థితి మాకు కనపడుతుంది మాకు నిజంగా డాక్టర్లకు ఇబ్బంది వస్తే డెఫినెట్గా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెప్పుకు చెప్పుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్స్కి ఏం చేయాలో తెలుసు తప్పుకోకుండా ఇవాళ అడక్కోకుండా అన్నం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డాక్టర్ సేవలు మెర్చి జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువే మేము తప్పుకోకుండా మేము స్టాఫ్ కావచ్చు నర్సులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు అందరికీ కూడా మేము చూసుకుంటామండి వీడు వీళ్ళు చెప్తే మేము చేయాల్సిన అవసరం మాకు లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి